బాగానే చేస్తాం. పథకాలు అందరూ చేరుతున్నాయా? చేస్తాం. అంటే ముందు ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం ఎలా ఉంది? వాళ్ళకి తగ్గది వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి తగ్గది వీళ్ళు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఇప్పుడు బాగానే వచ్చింది. ఎలా వచ్చింది? వాళ్ళతో మాకు ఎందుకు స్వామి? ప్రస్తుత ప్రభుత్వం బాగానే ఉందా? బాగు. ఎలక్షన్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఉడిదుడుకుల మధ్య అవకాశాలు అయితే వాళ్ళకే ఉండొచ్చు. కానీ పనభాగ లక్ష్మి గారు ఏంద్రా అంటే ఆమెకంటూ పరిస్థితుల్లో ఉన్న నెట్వర్క్ అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, నియోజకవర్గాల్లో అయితేనేమి ఆల్రెడీ పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆమెను కూడా అంత తక్కువ అంచనా వేసే పరిస్థితులు అయితే లేవు. గట్టి పోటీ అని కూడా కాదు, గెలిచే అవకాశాలు ఆమె కూడా ఉన్నాయి. తక్కువైతే ఏం కాదు, పనభాక లక్ష్మి పనిచేసే లక్ష్మి పనభాక లక్ష్మి అని ఉంది ఆమె కూడా. అంత తక్కువైతేనేం కాదు, జనాల్లో ఉండే వ్యతిరేకతను ఏమన్నా చేసుకుంటే గెలిచే ఛాన్సెస్ ఆమె కూడా ఉన్నాయి. వైసీపీకి వ్యతిరేకత ఉంది కదా ఆల్మోస్ట్ ఆల్. ఏ కారణాల వల్ల ఇక్కడ ఈ పరిస్థితులు చూస్తే ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు ఈ గూడూరు నియోజకవర్గంలో. అలా కాదు, పథకాలు పెట్టారు, పథకాలు ఉన్నాయి, జనాల వ్యతిరేకత ఎందుకు అని వస్తుంది ఎప్పుడు పథకాలు పెట్టినా కానీ. అందరికి అందట్లేదు, మెయిన్ మైనస్ ఏంటంటే ఆ ఇల్లు ఒకటి పెట్టినారు కదా, ఏది అయి అయి లేవు, చార్ లేదు. ఎందుకు అవుతుంది? అవి ఎప్పుడో జరిగిపోయినట్టువయ్యి కట్టేశారు, పెట్టేశారు, గవర్నమెంట్ వచ్చింది ఇచ్చేస్తే బాగుండేది కదా. సాకులు చెప్పుకోవడానికి వంద ఉండొచ్చండి, ఇచ్చేస్తుంటే బాగుంటుంది కదా, పేదవాళ్ళకి ఇల్లు జరిగిపోయినాటివి ఇచ్చేస్తే బాగుంటుంది కదా. రేషన్ కార్డులు కూడా తొలగిస్తారన్నారు, తొలగించారు, ఇంకా కూడా తొలగిస్తారు అని అన్నారు. నిజమే, జరుగుతున్నాయి కదా అన్ని, అనాలి ఆల్మోస్ట్ ఆల్ జరుగుతూ ఉండేది, వింటున్నాం కదా అన్ని. తెలంగాణలో బీజేపీ బాగానే వచ్చింది, మరి ఇప్పుడు మన స్టేట్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, తక్కువేం కాదు కదా. తెలుగుదేశం పార్టీ అంటే అంత తక్కువేం కాదు, అవకాశాలు ఉన్నాయి, ఆవిడగలు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి కదా. బీజేపీ కూడా ఉంది కదా, జనసేన, బీజేపీ జనసేనలు ఈ గూడూరు నియోజకవర్గంలో అయితే ఆ పరిస్థితి అయితే లేదు. గట్టి పోటీ అయినా కానీ గెలవాలన్నా కానీ టీడీపీకే ఉంటాయి అవకాశాలు. ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? తిరుపతి, తిరుపతి ఎంపీడీ వస్తుంది కదా, తిరుపతి అంటే ఆల్రెడీ పనభాగ లక్ష్మి అలాగే వర్కింగ్ చేస్తున్నారు కాబట్టి గెలిచే సూచన ఆమెదే ఉంది. ఉండొచ్చు, ప్రజల నిర్ణయం మనం చెప్పలేం కదా, ఆ రోజు చేసిపోయింది అది అన్ని. చాలా పథకాలు పెట్టాము, మేమే గెలుస్తామంటున్నారు. పథకాలు పెట్టాడు, పథకాలు వెనకాల రిస్కులు పెట్టారు. అమ్మఒడి అన్నాడు కరెంటు బిల్లు ఉంటే అమ్మఒడి డ్యూటీ పోయా, అలా కొన్ని అన్ని రిస్కులు అనే ఉన్నాయి అన్నీ, ఎవరికి కరెక్ట్గా అందటం అలా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మరి వీళ్ళు పెట్టింది? వాలంటీర్లు కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది చేయటం లే, మరి దానికి పని లాగా కొట్టుకుని తెచ్చేవాళ్ళకి రండి, ఆడికి రండి తప్పడమే కానీ వాళ్ళు వచ్చి సేకరించి కొన్ని వాలంటీర్లు చేయటం లే. పెన్షన్ అవన్నీ వస్తున్నాయి. ఈ రేషన్ అంటే ఈ అదే మిషన్ ఒక రోజు ప్రాబ్లం, అవి ఉన్నప్పుడు తెచ్చుకోవాలి, లేదా మళ్ళీ పోయి తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇచ్చేసారు కదా టోకన్లు అన్నీ ఇచ్చేస్తున్నారు, సర్వే చేసి ఇచ్చేస్తున్నారు. చాలా మందికి రేషన్ కార్డులు తొలగించారు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి అయితే రేషన్ కార్డులు తొలగించారంటే ఇంకా కొన్ని తొలగించారు ఈ మధ్య, మళ్ళీ ఏదో కొత్త రీసర్వేలో తొలగిస్తామని అంటున్నారు, దానికి ఏ స్కీమ్ పెడతా తెలియదు కదా. అర్హులకు తొలగిస్తున్నారంటారా, మీ ఉద్దేశం ప్రకారం అర్హత ఉన్న వాళ్ళకు తొలగిస్తున్నారా? అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారనే లేదు, ప్రతి కుటుంబానికి వస్తున్నాయి అని వాళ్ళని ఇంక మెరిట్ ప్రకారం లేపుతాడే. బీజేపీ తెలంగాణ బాగానే వచ్చింది, మరి మన స్టేట్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ చెప్పలేం, క్యాండిడేట్ బట్టి వస్తారు. ఉన్నారు. జనసేన పరిస్థితి ఎలా ఉంది? మరి జనసేన ఎవరు పట్టించుకోరు, పవన్ కళ్యాణ్కి ఏమైనా అవకాశం? ఆయన ఎప్పుడు వచ్చి మన ప్రచారం చేసి తిరిగి వార్డు వార్డు ఏ రోజు తిరగల, ఆయన గెట్టొస్తారు.
వైసీపీ గట్టిపోటీ టీడీపీ బీజేపీ ఏదో మూడో స్థానాలు ఉండదు రామారావు గారు అని కానీ హై స్కూల్లో వీసీటీ కోర్స్ ఉంది టీవీ సంబంధించింది ఆ కోర్స్ ఏంటంటే మాస్టర్ లేకుండా చేశారు టీవీ మెకానికులు ఈరోజు ప్రజల కాడ టీవీ రిపేర్కి వందలు వసూలు చేస్తున్నారు నేను అన్నము రామారావు అమ్మని కానీ దాని వీసీటీ కోర్సులో చాలా ఉపయోగాలు ఉన్నాయి అది కానీ ప్రభుత్వం కానీ పట్టించుకుంటే జగన్ కానీ నారా చంద్రబాబు కానీ చాలా ప్రజలకి చాలా లాభాలు ఉన్నాయి ఆ టీవీ వల్ల ఆ హై స్కూల్ విసిటీ కోర్స్ వల్ల నెక్స్ట్ రాబోయే రోజుల్లో టీడీపీ వస్తుంది వీళ్ళు చేస్తున్నారు కానీ నాకు అనుమతి తక్కువ రాజకీయాల్లో రామారావు ఉన్నప్పుడు చిన్నపిల్లాడు నేను నాకు ఓటు కూడా లేదు ఆయన అభిమాని కానీ ఇప్పుడు రాజకీయం అప్పుడు రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయం వేరు కానీ చెప్పలేము కానీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వస్తాయని అంటున్నారు అందరూ కూడా నేను అదే మాట అంటున్నాను వాళ్ళు చెప్పిన మాట అంటున్నాను కానీ నాకు అనుభవం తక్కువ కానీ టీవీ కోర్సులో మాత్రం చాలా లాభాలు ఉన్నాయి ఆ టీవీ మెకానిక్ ఉద్యోగాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ టీవీ కూడా లాభాలు ఈ ఛానల్ పట్టించుకుంటే బాగుంటుంది కానీ టీవీ మెకానిక్లు ప్రజల కాడ పేదల కాడ వందల్లో వసూలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం పట్టించుకొని జగన్ దాన్ని పట్టించుకుంటే ఆ విసిటీ కోర్సు చాలా లాభాలు ఉన్నాయి ప్రజలకు కూడా చాలా మేలు కలుగుతుంది మాది జగన్ ఎలా చేస్తున్నారు ఆయన జగన్ అని అందరూ బాగా చేస్తున్నాడు వచ్చి బాగా పని ఉంది అదే బాగానే చెప్తాం ఇంకేం చెప్పాలా మేము విలేజ్లో ఉంటాం నెల్లూరు విడలూరు మండలం అలగనపడి నా ఊరు నా ఇక్కడ నాది కాదు ఆడ ఉంటాను అందరూ పిల్లకాయలకి చిన్నోళ్ళకి పెద్దలందరూ సాయం చేస్తాను చాలా మంచి పని చేస్తాను పథకాలు అందరూ చేరుతున్నాయి జగన్ పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయా అమ్మఒడి కానీ ఏదైనా అన్నీ వస్తుంది మా ఊరు అన్ని అందరికీ వస్తుంది వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉంది వాలంటీర్ బాగుంది అందరూ పద్ధతి పనిచేస్తాం మాది చిన్న గ్రామము పద్దెనిమిది వందల హోటింగ్లో ఉంది మా ఊరిలో అంత పద్ధతి ఏ ప్రాబ్లం లేవు బాగుంది వాలంటీర్లు తిరిగి బాగా పెంచాలి అంత బాగుంది ఏ ప్రాబ్లం లేదు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది మరి టీడీపీ అది మనం చెప్పకూడదు సార్ ఎదురులే మనం అంతమంది రాజకీయ మనం అందరి ఎదురు నేను స్టేషన్లో పనిచేస్తా జగన్ రెడ్డి గారు చేసే పని బాగుంది అది మనం అంతగా చెప్పగలుగుతా కానీ ఇప్పుడు పిల్లకాయలకి అంతా బాగా చేస్తాను అందరూ తెలుసు దీని తప్ప నేనేం చెప్పలేను అంటే ఏ పార్టీ అని కాదు కానీ నాకు పార్టీ పొలిటికల్ మీద అంతగా గ్రిప్ లేదు కానీ తెలుగుదేశం అని కాదు కానీ ఎవరు వచ్చినా అందరు హ్యాపీగా ఉండాలి ఇప్పుడు కరోనా టైంలో మనం చెప్పాలంటే ఒకటి రెండు అని కాదు ప్రతి ఒక్క విషయంలో మనం దెబ్బతిన్నాం ఈ 2020 దాని విజన్ ఏం వేరు అందరినీ దెబ్బతీసింది ఇంకోటి వచ్చి మనం మాట్లాడాలంటే కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు బయట కనిపించకపోయినా పొలిటికల్గా కనిపించకపోయినా తను తీసుకునే థింకింగ్ వేరు తన థింకింగే వేరు అంటే తనకు కూడా నేను పెద్ద ఫ్యాన్ కాదు నేను ఒట్టి డైరెక్టర్ వాటిని ఫాలో అవుతానులే కానీ తన థింకింగ్ ఉన్న సీఎం ఎవరు వచ్చినా బెటరే ఇప్పుడు చెప్పాలంటే మనము కొరటాల శివ సినిమా తీశారు తను భరత్ అని నేను ఆ కాన్సెప్ట్ మీద ఎవరు వర్కౌట్ చేసినా అంటే ఎవరు సీఎం వచ్చినా ఆ కాన్సెప్ట్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణ ఉంది అక్కడ ఏమైంది ట్రాఫిక్ పోలీస్ మీద తీసుకున్నారు మళ్ళీ కేటీఆర్ వల్ల చెల్లెలు ఏమని చేసింది ఆ హెల్మెట్ మీద ఇప్పుడు ట్రాఫిక్ మీద మనం ఎక్కువ గ్రిప్పు మొన్న మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి వెళ్ళాడు ఏం లేవు అన్నీ ఉన్నాయి ఆ హెల్మెట్ లేదు మాస్క్ లేదు తనకి ఛార్జ్ చేశారు అంటే అవేర్నెస్ ఉండాలా ఇప్పుడు అవేర్నెస్ ఎవడైతే దెబ్బతీసుంటాడో అంటే ఎవడైతే దెబ్బతిన్నుంటాడో వాడికే ఆ పెయిన్ తెలుసుంటుంది అందువల్ల ఏ ఫ్యామిలీ నుంచి అయినా పాత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు సీఎం అయితే బాగుంటుంది నేనైతే టీడీపీయా వైఎస్ఆర్సీపీయా బీజేపీయా జనసేన అని కాదు ఎవరికైతే దమ్ము ఉంటుందో అంటే ప్రజల వైపు కొట్టాలా గవర్నమెంట్ని ప్రజల వైపు కొట్టి తను ఏందో చూపించాలా అది కావాలా మెయిన్ అదే థింగ్ ఇంకోటి ఏంటంటే ఏదో నేమ్ సేక్కి వచ్చేసి వీఆర్ హియర్ అనేసి కాదు తను మొత్తం చూపించాలా తను దమ్ ఏందో చూపించాలా నలుగురికి ఉంది ఇప్పుడు చెప్పాలంటే నలుగురికి ఉంది కానీ వాళ్ళ పైన ఉంటారు కదా వాళ్ళ వల్ల వీళ్ళు దమ్ము తగ్గించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూపించాలంటే ప్రతి నలుగురికి మీరు తీయాలంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి చూడండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ మేలు చేసుకుంటూ వచ్చారు
కానీ ఈ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళని గోపు మీద కొట్టాలి ఫస్ట్. వాళ్ళని గోపు మీద తంతే బాగుంటుంది, ఎందుకంటే గోపు మీద తంతే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు బాగా చెప్తే ఏంటంటే ఒకరికి ఇష్టం ఉంటుంది ఇంకొకరికి ఇష్టం లేదు. కానీ మనం ప్రొజెక్ట్ చేసేది కూడా ఎలా ఉండాలంటే అలా ఉండాలి. ఇప్పుడు ఆర్జీవీ మూవీ ఉంది, అదేమన్నా మూవీ అసలు, ఎందుకంటే అతను ఏంటంటే యాంటీ ఫ్యాన్ లాగా చూపించాడు అంతే. ఇప్పుడు మంచిగా చెడ అని కాదు, రెండింటిని ఒకే బ్రిడ్జ్ మీద చూపించేవాడే కింగ్ ఏడ. మనం ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి కూడా తీసుకో, తను మన మన రాష్ట్రంకే కాదు అవతల రాష్ట్రానికి కూడా ఎంత మేలు చేశాడా. మన పెన్నా వాటరు ఎక్కడో బెంగళూరులో పుట్టింది, మన నెల్లూరుకు చేరింది, మనకు తాగునీరు వాళ్ళకి సాగునీరులా పంపించాడు. ఇంకోటి వచ్చి మళ్ళా ఈ యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఎంత పొగరంటే వెళ్ళి హీరోలు నడతారు, మీరు ఏ పార్టీకి వేస్తారు ఏ పార్టీకి వస్తారని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఏంటంటే తన వర్షన్ వేరు, హీరో వర్షను. అతన్ని అడిగితే ఏం ప్రయోజనం ఉంది, ఏం ప్రయోజనం లేదు తనని అడిగినా కూడా. ఒకటి నిన్న నిన్నేంది మన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి, కానీ ఎవరు దాని వైపు పట్టించుకొని కూడా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కాంట్రవర్సీస్. ఇప్పుడు మనం ఫార్మర్కి కూడా ఏమైందని అనుకో, ఇప్పుడు పొలాలకి ఏమైనా అయిందనుకో ఏం చూడరు వాళ్ళు. అదే ఖైదీ నెంబర్ 150 లాగా నలుగురు పేక్ వసుకున్నారు అనుకో, అప్పుడు అవుతారు TV9 ఏంది BCC కూడా వెనక నుంచి వస్తుంది, వచ్చేసి మొత్తము మూల ప్రాంతంగా ఉండే గూడూరులో ఉండే పిడూరుని కూడా అనుకుంటుంది. అది వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే బాగుంటుంది. ప్రీరియర్ ప్రెషర్స్ ఉండకూడదు. ఇప్పుడు చిన్నపిల్లోడికి పేరెంట్ ప్రెషర్ ఎట్ట ఉండకూడదు, అలాగే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ ప్రెషర్ ఉండకూడదు. కానీ మనం ఇంత మైకుల్లో ఎంత చెప్పుకున్నా మన వరకే, ఇప్పుడు సినిమాల్లో కూడా ఎంత చూపించిన సినిమా వరకే, అది రియాలిటీకి వచ్చేతలకి సచ్చినా అవ్వదు.